హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో అరుణాచల కార్తీక దీపం యొక్క విశిష్టతను తెలుసుకుందామండి. శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండ మీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3000 సంవత్సరాల కన్నా ముందు నుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది. ఈ ఉత్సవం తమిళులు కార్తీక మాసంలో 10 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమయ్యి భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. 10వ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది. ఈ దీపం కోసం 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల చుట్టుకొలత గల పెద్ద లోహపాత్రలో 1000 కిలోల స్వచ్ఛమైన నేతిని పోసి 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో ఒత్తిని తయారు చేసి వెలిగిస్తారు. ఈ జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగిసి ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కిలోమీటర్ల వరకు కనబడుతుంది. అరుణాచల ఆలయ ప్రస్తావనలో చెప్పుకోదగిన విశిష్టత కలిగినది. ఈ కార్తీక దీపాన్ని 10 రోజుల పండుగగా జరుపుకుంటారు మరియు దీనిని కార్తీగై బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. తిరువన్నామలై కార్తీగై దీపం పండుగ 10 రోజులు నిర్వహిస్తారు. మొదటి రోజు కార్తీగై దీపం పండుగ ధ్వజారోహణం అని కూడా పిలువబడే పండుగ ప్రారంభాన్ని సూచిస్తూ ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. ఉదయం రాత్రి అరుణాచలేశ్వర స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు. ఊరేగింపులో పంచమూర్తులను కూడా బయటకు తీసుకువెళ్తారు. పంచమూర్తులలో గణపతి, మురగన్, సందీశ్వరుడు, అరుణాచలేశ్వరుడు మరియు పార్వతీ అమ్మవారు ఉన్నారు. కళ్యాణ మండపం వద్ద దీపారాధన చేసి తర్వాత ఈ ఊరేగింపులు వేర్వేరు వాహనాలపై నిర్వహిస్తారు. 2వ రోజు ఇందిరా విమానంపై భగవంతుడు పంచమూర్తిగారి ఇందిర రథంపై రావడంతో కార్తీక దీపోత్సవం ప్రారంభమవుతుంది. 3వ రోజు రాత్రి సింహవాహనంపై గంభీరంగా ఊరేగింపుగా స్వామి పంచమూర్తులతో ప్రారంభమవుతుంది. 4వ రోజు కార్తీక దీపం రాత్రి కామధేను వాహనంపై ప్రారంభమయ్యి ఊరేగింపులో స్వామి పంచమూర్తులు వస్తారు. మంగళకరమైన వృక్షం కర్పవిరుక్షం కూడా స్వామివారి వైపు ఉంటుంది. ఈ వృక్షం భక్తులు కోరుకునే అన్ని కోరికలను తప్పకుండా తీరుస్తుందని నమ్మకం. 5వ రోజు వెండి ఋషభ వాహనంపై ఈ ఊరేగింపు చాలా ఆకర్షణీయంగా మరియు సాక్ష్యాధారంగా ఉంటుంది. దాదాపు 25 అడుగుల ఎత్తున్న ఈ వాహనంపై పంచమూర్తిగల్ వెళ్తాడు. 17 అడుగుల వ్యాసం కలిగిన పెద్ద గొడుగును ఊరేగింపులో తీసుకువెళతారు. 6వ రోజు వెండి రథంపై రాత్రి ఊరేగింపుతో ప్రారంభమవుతుంది. ఇది ఆలయం చుట్టూ వచ్చినప్పుడు అందంగా రూపొందించబడింది. 7వ రోజు రథంపై ఊరేగింపుతో మొదలవుతుంది. అది చాలా పెద్దది మరియు ఇది దాదాపు రహదారి పూర్తి వెడల్పును ఆక్రమించింది. ఈ రథం బలమైన మరియు కఠినమైన స్వచ్ఛమైన చెక్కతో తయారు చేయబడింది. 8వ రోజు భారీ గుర్రపు వాహనంపై ఊరేగింపుగా బయలుదేరడంతో కార్తీక దీపం పండుగ రాత్రి ప్రారంభమవుతుంది. ఈ గుర్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గుర్రం యొక్క 4 కాళ్ళు గాలిలో ఉంటాయి మరియు అవి నేలను తాకవు. 9వ రోజున భక్తులు స్వామివారు కైలాస వాహనంపై వీక్షించవచ్చు. ఈ వేడుక ఎక్కువగా 9వ రాత్రి నిర్వహిస్తారు. 10వ రోజు కార్తీకై దీపం పండుగ తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమవుతుంది మరియు ఆలయంలో భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొండపై మహాదీపం వెలిగిస్తారు. తిరువన్నామలైలో కార్తీకై దీపం పండుగ సందర్భంగా ఇది చాలా ముఖ్యమైన వేడుక. అరుణాచలేశ్వరుడు కొండపైన అగ్ని రూపంలో కనిపిస్తాడని చెప్తారు. ఈ మహిమాన్వితమైన మరియు పవిత్రమైన ఘట్టాన్ని చూసేందుకు ఆ రోజున అరుణాచలేశ్వర ఆలయంలో భక్తుల కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఈ సమాచారాన్నంతటినీ నేను సేకరించినదండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి అరుణాచలేశ్వర కార్తీక దీపం యొక్క విశిష్టత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.